నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ చుట్టుపక్కల ఆందోళన చేస్తున్న రైతుల ఆందోళన నేటితో 100వ రోజుకు చేరుకుంది. 100వ రోజును పురస్కరించుకుని రైతు సంఘాలు శనివారం బ్లాక్ డే పాటిస్తున్నాయి. ఢిల్లీలోని కుండ్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్ప్రెస్ హైవేను 5 గంటల పాటు దిగ్బంధించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని రైతు సంఘాలు మరోసారి స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ చుట్టుపక్కల రైతులు ప్రారంభించిన ఆందోళన శనివారంతో 100వ రోజుకు చేరింది. గతేడాది నవంబర్ 26న ఉద్యమాన్ని ప్రారంభించిన రైతు సంఘాలు మొక్కవోని దీక్షతో ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాయి. పంజాబ్, హర్యానా సహా పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలైన సింఘు, టిక్రి, ఘాజీపూర్ వద్ద డేరాలు వేసుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు. శీతాకాలంలో వణికించే చలిని సైతం లెక్క చేయకుండా రైతు సంఘాలు ఆందోళన కొనసాగించాయి. కావలసిన ఆహార పదార్థాలను తమ వెంట తెచ్చుకున్న రైతులు అక్కడే బైఠాయించి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు కూడా వారికి ఆహారం, కావలసిన వస్తువులను అందజేస్తున్నాయి. ఆందోళనల సందర్భంగా రైతులు రహదారుల దిగ్బంధనం, బహిరంగ సభలు సహా పలు రూపాల్లో నిరసన తెలిపి ప్రభుత్వం దృష్టికి ఉద్యమాన్ని తీసుకువెళ్లారు. అయితే ఉద్యమంలో భాగంగా ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎర్రకోటపై దాడి జరగ్గా నిరసన ప్రదర్శనలో పలువురు రైతులు, పోలీసులు గాయపడ్డారు. ఆందోళన కొనసాగిస్తూనే రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వంతో పలుదఫాలు చర్చలు జరిపాయి. అయితే ఇప్పటి వరకు ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఏడాదైనా ఆందోళనను కొనసాగిస్తామని రైతు సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఆందోళనలకు శనివారంతో 100 రోజులు నిండుతున్న నేపథ్యంలో రైతు సంఘాలు పలు రూపాల్లో నిరసన తెలుపుతున్నాయి. ఇవాళ బ్లాక్ డే పాటిస్తుండగా 5 గంటల పాటు ఢిల్లీలోని కుండ్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్ప్రెస్ హైవేను దిగ్బంధించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు. అవసరమైనన్ని రోజులు ఉద్యమాన్ని కొనసాగించేందుకు పూర్తిగా సిద్దమైనట్లు తెలిపారు. నూతన సాగు చట్టాల వల్ల పంటలకు కనీస మద్దతు ధర దూరమవుతుందని, మండీల వ్యవస్థ రద్దవుతుందని రైతుల ప్రధాన ఆందోళన. తాము కార్పొరేట్ శక్తుల కింద పనిచేయాల్సి ఉంటుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటిని ఖండిస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఇవి చక్కని సంస్కరణలుగా పేర్కొంటోంది.